बिल्कुल बिल्कुल ప్రారంభిస్తున్నాం ప్రియ పరలోక మందనమ్మ తండ్రి, ఒక మధ్యాహ్న సమయంలో 23వ లేఖనాల పరిశోధన సదస్సులో 2వ రోజు మేమందరం కూడుకున్నాం తండ్రి. నీ విలువైన మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటల ప్రకారం మా యొక్క జీవితాలను వెలిగించుకొని నువ్వున్న పరలోక రాజ్యాన్ని చేరే బాధ్యపడిన ప్రతి పెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈరోజు మన పాఠం నీవు ఎవరి ప్రేరణలో ఉన్నావు, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదా నిన్ను ఎవరు ప్రేరేపిస్తారు. పాఠం పేరండి, నీవు ఎవరి ప్రేరణలో ఉన్నావు లేదా నిన్ను ఎవరెవరు ప్రేరేపిస్తారు. పాఠం పేరండి, మీకు 2019లో వచ్చే సంవత్సరంలో మనస్సు గురించి చెప్తానని చెప్పానండి. మీకు మర్చుకో ఒక పాఠం అండి, ఇది ఈ పాఠానికి కలిపి చెప్తున్నాను. ఎలా ఉంటుంది ఒకసారి మీ అందరూ ఆలోచించండి. ఈ పాఠం అంతా కూడా బయట బాహ్య జీవితంలో జరిగే ఏది కాదు, ఎవరి మనసుల్లో వాళ్ళకి జరిగే చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను చెప్పే పాఠం అంతా ఎక్కడ జరుగుతుందండి, ఎవరి మనసుల్లో వారికి జరుగుతుంది. కాబట్టి బయట ప్రపంచానికి ఇది కనపడదు. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జీవితం అనేది చాలా విలువైందండి. చాలామంది ఏమంటారంటే ఈ జన్మ కాకపోతే మరో జన్మ, మరో జన్మ కాకపోతే 7 జన్మలు ఉన్నాయి అంటారు. బైబిల్ ప్రకారం మనకు తెలుసు మనకున్నది ఒకే ఒక జీవితం భూమి మీద అండి. చచ్చిపోయిన తర్వాత పరలోకంలో జీవితం, దాని గురించి కదా నేను చెప్పేది. భూమి మీద ఉన్న జీవితం ఒకే ఒక జీవితం. నువ్వు మంచిగా మార్చుకుంటావో చెడ్డగా మార్చుకుంటావు చేతుల్లో, మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే నిర్ణయాల మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంది. పాఠం పేరేమనుకున్నామండి, నీవు ఎవరి ప్రేరణలో ఉన్నావు లేదా నిన్ను ఎవరెవరు ప్రేరేపిస్తారు. పాఠం పేరులో ఉన్నది ఏంటంటే ప్రేరణ. ప్రేరణ అంటే ప్రేరేపించటం. ప్రేరణ అంటే ఏంటంటే నేను కాముగా ఉన్నాను, ఎవరో వచ్చి నాకు ఆ చెట్టు నరకమన్నారు, నేను వెళ్ళి ఏం చేశాను, చెట్టు నరకను. ఇది ప్రేరణ. మనంతటా మనకు పుట్టింది కాదు, బయటవాడు ఎవడో చెప్తే ఆ పనిని మనం చేయటమే ప్రేరణ. ఇంతకీ పాయింట్ నెంబర్ 1 అండి, ప్రేరణ ఎలా వస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందండి, మనసులో జరుగుతుంది. ఇది మాత్రం మైండ్లో ఉంచుకోండి. పాయింట్ నెంబర్ 1, ప్రేరణ ఎలా వస్తుంది. చెవుల ద్వారా వినబడిన మాట హృదయానికి చేరి అక్కడి నుంచి ప్రేరణ వచ్చి కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా పని అనేది చేయటం అనేది జరుగుతుంది. అది మంచి లేదా చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకుని మనం ఏం చేస్తామంటే క్రియ అనేది చేస్తాం. ప్రేరణ రావడానికి మూలం ఏదండి, వినబడిన మాట, వింటున్న మాట. వినబడిన మాటను బట్టి మనకి ఏమొస్తుంది, ప్రేరణ వస్తుంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రేరణ ఎలా వస్తుందండి, వింటున్న మాటను బట్టి మనకు ప్రేరణ అనేది వస్తుంది. ఉదాహరణకి శరీరం బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మన నోట్లోకి వెళ్ళే ఆహారాన్ని బట్టి ఉంటుంది. పాడైపోయిన వాసన వచ్చే ఆహార పదార్థాలు తిన్నాం అనుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. అంటే తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, వినే మాటను బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. పాయింట్ మీకు అర్థమైందండి. ఆత్మ బాగుండాలి అంటే చెవులలో పడే మాటలు ఎలా ఉండాలండి, చాలా బాగుండాలి. ఏది పడితే అది వినేసాం అనుకోండి, ఆత్మీయ అనారోగ్యం అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 1 చెప్పండి, ప్రేరణ ఎలా వస్తుందండి, వినే మాటను బట్టి మనకు ప్రేరణ అనేది వస్తుంది. మరి ప్రేరణను ఎలా స్వీకరించాలి, పాయింట్ నెంబర్ 2 అండి, వచ్చిన ప్రేరణని ఎలా స్వీకరించాలి. చెవుల ద్వారా విన్నది ఏదైనా సరే మొదట మన హృదయానికి వెళ్ళిపోద్ది. హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకోవటమా తీసుకోకపోవటమా, యాక్సెప్ట్ చేయటమా రిజెక్ట్ చేయటమా. 100 సార్లు ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను పెద్దోళ్ళు. అంటే హృదయం దగ్గరికి చెవుల ద్వారా వచ్చిన మాటను వాళ్ళు ఏం చేశారు, 100 సార్లు ఆలోచించారు. బయట ప్రపంచానికి ఈ విషయం తెలుసా, ఎవరికి తెలీదు. నేనేం ఆలోచిస్తున్నాను మీకు తెలియదు, మీరేం ఆలోచిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎవరి మనసులోది వాళ్ళకి తెలుసు. ప్రేరణను ఎలా స్వీకరించాలి అంటే అనాలోచిత నిర్ణయం తీసేసుకున్నాం అనుకోండి, తీసేసుకుని ఆ ప్రేరణకు లొంగిపోయి ఆ పని చేసేస్తాం. చేసేసిన తర్వాత ఏమంటామంటే అయ్యో నేను నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది, తప్పు చేసేసాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాను అంటారు. చేతులు కాలకముందు ఏం చేయాలి, ఆకులతో పట్టుకుంటే కాలకుండా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే
ప్రేరణ ఎలా స్వీకరించాలండి? ప్రేరణ ఎలా వస్తుంది అంటే వినబడుతున్న మాటను బట్టి మనకు హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రేరణ వస్తుంది. వినబడే మాటను బట్టి ప్రేరణ వస్తుంది. ప్రేరణను ఎలా స్వీకరించాలి అంటే హృదయం దగ్గరికి చెవుల ద్వారా వచ్చిన మాటని 100 సార్లు ఆలోచించి చెయ్యాలా వద్దా? చెట్టు నరుగు అన్నాడు, చెవుల ద్వారా హృదయానికి వచ్చింది. నరకాల వద్దని ఆలోచించకుండా నరికేసాం అనుకోండి, తర్వాత ఆలోచించిన ఉపయోగం ఉండదు. ఏం చేయాలండి? ప్రేరణను ఎలా స్వీకరించాలి? 100 సార్లు ఆలోచించాలి. ఇది చేస్తే నా కుటుంబానికి ఏమన్నా నష్టమా, నా వ్యక్తిగత జీవితానికి ఏమైనా నష్టమా, సంఘానికి ఏమైనా నష్టమా, 100 రకాలుగా ఆలోచించి ఏం చేయాలండి? ఆ ప్రేరణని స్వీకరించాలి. ప్రేరణను ఎలా స్వీకరించాలి అండి? 100 సార్లు మన హృదయంలో ఆలోచించుకుని నిర్ణయం అనేది తీసుకోవాలి. మనుష్యులను ప్రేరేపిస్తారా? రిఫరెన్స్ అండి, సామెతల గ్రంథం. కొడిసరి రిఫరెన్స్లు రాయి. సామెతల గ్రంథం చాలా జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఇక్కడ ప్రేరేపించేది ఎవరండి? పాపులు. పాపులు అంటే మనుషులే. మనుష్యులను ప్రేరేపిస్తారా? ప్రేరేపిస్తారు. ఇక్కడ ఏమనుందండి? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఎలా ప్రేరేపిస్తారండి? కింద చూసుకోండి, వెరీ గుడ్, కింద చూసుకోండి. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకై పొంచి ఉందము, విద్యోషేను ఒకని పట్టుకొని దాగి ఉందము. 12వ వచనం చివరిలో ఉంచండి, బలముతోనుండగా మనం వారిని మృంగి వేయుదం రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. చెప్పినప్పుడు ఒప్పకుము. చెప్పినప్పుడు మాట ఎక్కడికి వెళ్తుంది? చెవుల్లోకి వెళ్తుంది. చెవుల్లోంచి ఎక్కడికి వెళ్తుంది? హృదయం దగ్గరికి. హృదయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయమంటున్నాడు? ఒప్పకుము అంటే మంచి నిర్ణయం తీసుకో. ఇప్పుడు మనుషులను ప్రేరేపిస్తారండి? ప్రేరేపిస్తారని మనకి అర్థమైంది. మన మదిలో ఏది ఉంటే మన గతిలో కూడా అదే, మన మనసులో ఏదనుకుంటామో బయట అదే చేస్తాం. ఆడవాళ్ళు ఉదయం లేచిన తర్వాత వాళ్ళ మనసులో ఏ కూర ఉంటుంది, కూర అనుకుంటే అదే అయింది. భర్త చాకూరండు, మాంగారు చాకూరండు, అత్తగారు చీకూరండు అంటే కష్టం. మన మదిలో ఉన్నది గతిలో ఉంటుంది. అదేవిధంగా ప్రేరణ ఎలా వస్తుంది అంటే వినే మాట ద్వారా వస్తుంది. ప్రేరణ ఎలా స్వీకరించాలంటే 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 3వది, మనుష్యులను ప్రేరేపిస్తారా? దీన్ని బట్టి మనకి రిఫరెన్స్ ప్రకారం ప్రేరేపిస్తారా అని అర్థం. ఎలా ప్రేరేపిస్తారంటే ఇప్పుడు పాపులు మనల్ని ప్రేరేపిస్తారు, చెడ్డ పని చేద్దామని చెప్పుదురు. చెప్పటం ద్వారా మనకు ప్రేరణ అనేది వస్తుంది. తర్వాత 4వదండి, అపవాది ప్రేరేపిస్తాడా? రిఫరెన్స్ రాసుకోండి. అపవాది ప్రేరేపిస్తాడా? అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్న వచనాల్లో అననీయ సప్పీర అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏకమై పొలాన్ని నమ్మారు. వీళ్ళలో కొంత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఉన్న వచనాల్లో 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇక్కడ ప్రేరేపించింది ఎవరండి? సాతాను ప్రేరేపించాడు. మొట్టమొదటి ఎవరు ప్రేరేపించాడు? మనిషిని ప్రేరేపిస్తాడు, ఇది మనకు తెలుసు. సాతాను ప్రేరేపించాడంట. సాతాను ప్రేరేపించాడు అంటే మనకు ప్రేరణ రావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? చెవుల్లోకి మాట రావాలి. మరి సాతాను ఎలా ప్రేరేపిస్తాడండి? సాతాను మనలాంటి శరీరం లేదు, మనలాంటి శరీరం అంటే చెవి దగ్గరికి వచ్చి చెప్తాడు. శరీరం లేకపోయినా మన మనసులో ఆలోచన పుట్టిస్తాడు వాడు. సాతాను ఎలా ప్రేరేపిస్తాడంటే డైరెక్ట్గా వాడు హృదయంలోనే ఆలోచన పుట్టిస్తాడు. చెవులతో వాడికి పని లేడు, ఆడ ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి. 5వదండి, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడా? ఫస్ట్ ఎవరు ప్రేరేపిస్తారని తెలుసుకున్నాం. మనుషులను ప్రేరేపిస్తారు. 4వది, అపవాది ప్రేరేపిస్తాడు. 5వ పాయింట్ అండి, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడా? పేతురుగారు రాసిన 2వ పత్రిక. పేతురుగారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురుగారు రాసిన 2వ పత్రిక
ఒకటో అధ్యాయం 21వ వచనం చూడండి. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు రాయడానికి ప్రేరణ ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చెవుల ద్వారా చెప్తే వాళ్ళు విని ఏం చేశారు? వ్రాతపూర్వకంగా రాయటం అనేది జరిగింది. మోషే గారు ఉన్నారు, ఆయనకు ఆది కాండంలో ఏం జరిగిందో తెలియదు. యోహాను గారు ఉన్నారు, ఆది ఎందు వాక్యం ఉండని ఆయన స్టార్ట్ చేశాడు, ఆది ఎందు వాక్యం ఉందని ఆయనకి తెలియదు. వీళ్ళందరికీ ఎవరి ప్రేరణ? పరిశుద్ధాత్మ ప్రేరణ. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది ఈ గ్రంథం. పాయింట్ నెంబర్ 4 ఏంటండి? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడా? ప్రేరేపిస్తాడు. ఇది 5 పాయింట్. ఇప్పుడు 6 పాయింట్ చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాసిన భక్తులు దుష్ట ప్రేరణకి ఎవరైనా లొంగిపోయారా? పాయింట్ నెంబర్ 1 చెప్పగలరా? ప్రేరణ ఎలా వస్తుంది? చెవుల ద్వారా వినటం వల్ల వస్తుంది. ప్రేరణను ఎలా స్వీకరించాలి అంటే 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మూడోది, మనుషులు మనుషుల్ని ప్రేరేపిస్తారంటే ప్రేరేపిస్తాడు. అపవాది ప్రేరేపిస్తాడంటే ప్రేరేపిస్తాడు. అననీయ సభ్యుల సందర్భం పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. కాబట్టి మనకు బైబిల్ రాయటం అనేది జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన భక్తులు దుష్ట ప్రేరణకు లొంగిపోయారా? పాయింట్ నెంబర్ ఇదండి, 6 అండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా రండి. ఇక్కడ 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇక్కడ క్యాండిడేట్ ఎవరండి? సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఎవరు లేచారు ఇప్పుడు? సాతాను లేచడం. ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎవరిని ప్రేరేపించ? భక్తుడు. దావీదు గారు ఎన్ని కీర్తనలు రాశాడండి? అటువంటి భక్తిని ఎవరు ప్రేరేపించాడంటే సాతాను. పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం రాయబడిన భక్తుల్ని దుష్టుడు ప్రేరేపించాడంటే ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు ఏం చేశాడు చూడండి? దావీదు యోరోబామునకు జనముల యొక్క అధిపతులకు మీరు వెళ్ళి బయర్షేబా మొదలుకొని దాని వరకు ఉండే ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యుద్ధకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు, రాజా నా ఏలిని వాడ యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్నవారి కంటే 100 రెట్లు ఎక్కువ మంది చేయనుగాక, వారందరూ నా ఏలిన వాడ దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగునని మనవి చేశాడు. ఒప్పుకున్నాడండి చూడండి. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇస్రాయేలు దేశమంతటా సంచరించి వాళ్ళ లెక్క అంతా చెప్పేశాడు. చెప్పేసినప్పుడు కత్తి తీర్తి అందరూ కూడా ఏమైపోయారంటే కూలిపోయారండి. ఇందో వచ్చిన చూడండి, దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని. అంటే 100 సార్లు ఆలోచించాడా మనసులో? ఆలోచించకపోవటం వల్ల కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి. నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసిని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా. ఇప్పుడు మన కూడా దుష్టుని ప్రేరేపించేదని తప్పు చేయించాడు అనుకోండి, శిక్ష తప్పదండి. క్షమించమని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడిగితే క్షమించడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనల్ని ప్రేరేపిస్తాడా దుష్టుడు అంటే, దావీదు అంత భక్తుండే లొంగేసి మేలేసి కూర్చోబెట్టాడు. మనం ఒక లెక్క అంటే లెక్క కాదు. కానీ దావీదికి అంత జ్ఞానం లేదండి అప్పటికి, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ఆయనకి వాక్యం మొత్తం అందించబడాల, మనకు మాత్రం మొత్తం అందించబడింది. కాబట్టి ఈ విషయ జ్ఞానం ఆయనకు పూర్తిగా లేదు. ఎందుకంటే సులోమోను కంటే జ్ఞానవంతుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా రాయబడింది కొత్త నిబంధన. అందరికన్నా జ్ఞానవంతులు ఎవరంటే క్రైస్తవులే. కాబట్టి సాతాను ప్రేరేపించాడు అనే విషయం ఆయనకి తెలియకపోయినా తప్పు చేసేసిన తర్వాత అనుకున్నాడు ఏమని, అయ్యో ఇంత పనిచేసానండి. ఇప్పుడు దేవుడు అయ్యో పానీలే పొరపాటు జరిగిందని వదిలేసాడని చూడండి. కింద చూడండి 10వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయంలో నేను నీ ఎదుట నుంచుతున్నాను, వాటిలో ఒకదాని నువ్వు కోరుకో. 3 శిక్షలు ఇచ్చాడంటే ఒకటి కోరుకో. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనండి, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలగజేయుట, వీటిలో ఒకదాని నువ్వు కోరుకోమన్నాడు.
పొరపాటును చేసేసిన ఒప్పుకున్నాడండి. మూడు రకాల శిక్షలు ఇస్తున్నా, ఏది కావాలో తీసుకోమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అండి, ఒకటో దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదవండి. ఎన్ని కష్టాలు పడ్డాడో దాని నుంచి తప్పించుకోవడానికి. అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి బలిపీఠం కట్టిన తర్వాత కానీ దేవుని కోపం అనేది చల్లారల. ఇప్పుడు బలిపీఠం కట్టాడు, ఇప్పుడు ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తాన్ని చిందించేశాడు. మన మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే క్షమించేస్తాడు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న చట్టానికి తేడా అదేనండి. అప్పుడున్న చట్టం వేరు, ఇప్పుడున్న చట్టం వేరు. నోవాహు బలిపీఠం కట్టి బలిస్తే ఆ వాసన ఆజ్ఞానించి దేవుడు ఏం చేశాడు, కోపాన్ని చల్లార్చుకున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని చిందించేశాడు కాబట్టి పొరపాటున సాతాను మనల్ని ప్రేరేపించేదని చేసినా క్షమించమని అడిగిన వెంటనే క్షమించే దేవుడు అని మీరు అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాసిన భక్తులు కూడా దుష్టుని యొక్క ప్రేరణకు లొంగిపోయారా అంటే లొంగిపోయారండి. చెవుల ద్వారా విన్నదాన్ని మాట చెప్పిన వెంటనే మనం ప్రేరణకు గురైపోకుండా మంచి నిర్ణయం తీసుకోకపోతే నరకానికి జారిపోయే ప్రమాదం ఉందండి. ఈ విషయంలో మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా, ఎవరన్నా ఏదన్నా మనం మాట చెప్పారు, ఇది నా యొక్క వ్యక్తిగత జీవితానికి ఏమన్నా నష్టమా, ఆ పని నువ్వు చేయకుండానే చేసేసావు అనుకో, మనసులో ముందు చేసేస్తే జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, వందల సార్లు ఆలోచి ఇదంతా కూడా బయట జరిగేది మాత్రం కాదు. ఎక్కడ జరుగుతుందండి, ఎవరి మనసుల్లో వాళ్ళకి జరుగుతుంది. మాటలు చెవుల్లోంచి మీ మనసులోకి వెళ్ళిపోతాయి, హృదయంలోకి వెళ్ళిన తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చిన తర్వాత వందల సార్లు ఆలోచించిన నిర్ణయం అనేది తీసుకోవాలి. నా కుటుంబానికి ఏమన్నా నష్టమా అతను చెప్పిన ఆలోచన, లేదా నా సంఘానికి ఏమన్నా నష్టమనే వందల సార్లు ఆలోచించాలి. చెవుల ద్వారా విన్నదాన్ని హృదయం ద్వారా ఏం చేయాలంటే పరీక్షించాలి. దేవుడు మనకు హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే రక్త పరీక్ష, యూరిన్ పరీక్ష, రకరకాల పరీక్షలు ఉన్నాయి, గుండె పరీక్ష, ఎన్ని బాహ్య శరీర అంతర శరీర అవయవాళ్ళు ఏదన్నా లోపం ఉందని తెలుసుకోవడానికి పరీక్ష చేసే మిషన్లు ఉన్నాయి. అదేవిధంగా దేవుడు చెవుల ద్వారా విన్న మాటని పరీక్షించడానికి మనకి ఏమి ఇచ్చాడంటే హృదయం అనేది ఇచ్చాడు. కాబట్టి ఈ హృదయం గుండె అంటే తెలుసు కానీ జనాలకి హృదయం అంటే తెలియదండి. మానవ శరీర భాగాల్లో హృదయం అనే మాట రాదు, అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి మనం ఏం చేయాలండి, విన్న ఏ మాట అయినా సరే పరీక్షించాలి ముందు. దీంట్లో ఉపయోగం ఎంత, నిరుపయోగం ఎంత, దీన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా, ఎందుకు రిజెక్ట్ చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. ప్రేరణ మాటల చెవుల ద్వారా విన్న నువ్వు వెంటనే ఏం చేయాలండి, 21వ అధ్యాయం చూడు, దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చూడండి, 3వ వచనం, 17వ వచనం, 26వ వచనం చూసారు కదా. దేవుని పనిని దేవుని పిల్లలను పాడు చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం, చేసేసాం అనుకోండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎంత వెనక్కి తీసుకుందాం అన్నది మాత్రం కుదరని పని అయిద్దని మీకు పాటల్లో విన్నారు. తర్వాత మీకు 7వ పాయింట్ చెప్తాను చూసుకోండి. ఈ 6 పాయింట్లు ఒకసారి గుర్తు చేసి మళ్ళీ 7వ పాయింట్ చెప్తాం. మనం మన ఆలోచనలు హృదయం దగ్గర ఏం చేయాలండి, ఎవరు చెప్పినా అపవాది మన ఆలోచనలు మన మనసులో పుట్టించిన మనుషుల ద్వారా చెవుల ద్వారా హృదయంలోకి వెళ్తాయి. అపవాది డైరెక్ట్గా వాడి చెవులతో పని లేదు, హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు. వచ్చిన ప్రేరణ ఏం చేయాలి, మనం హృదయము దగ్గర పెట్టి పరీక్ష చేయాలి. పరీక్ష చేసి మంచి నిర్ణయం అనేది తీసుకోవాలి. సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి, ఎవరు ప్రేరేపిస్తున్నారో కూడా ఆలోచించాలి. ఇది నా కోసం సాతాను ప్రేరేపిస్తున్నాడా, లేదా ఏమన్నా మనకి మనిషి ద్వారా ప్రేరేపిస్తున్నాడు, ఈ ప్రేరణ వల్ల నాకు ఉపయోగమా, ఎంత లాభం ఎంత నష్టం అనే విషయాలు మాత్రం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దీనివల్ల నాకేమైనా నష్టమా, నా కుటుంబానికి ఏమైనా నష్టమా, నా సంఘానికి ఏమైనా నష్టమని కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనదేనండి. ఇప్పుడు 7వ పాయింట్, 6 పాయింట్లు చెప్పగలరా, ప్రేరణ ఎలా వస్తుంది, ప్రేరణ ఎలా స్వీకరించాలి, మనిషి మనిషిని ప్రేరేపిస్తాడా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడా, అపవాది ప్రేరేపిస్తాడా, పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ రాసిన భక్తుడు దుష్ట ప్రేరణకు లోనవుతాడా, లోనయ్యాడు. 7వదండి, దేవుడు ప్రేరేపిస్తాడా, దేవుడు ప్రేరేపిస్తాడా, దేవుడు ప్రేరేపిస్తాడా అనేది 7వ పాయింట్. 7వ పాయింట్లో 3 భాగాలు ఉన్నాయి, 3-5 నిమిషాలు అయిపోద్దండి, చాలా శ్రద్ధగా ఉండండి. పాయింట్ నెంబర్ 1, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
నాలుగో వచనం. దేవుని అనుగ్రహము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుతూ చూడండి. దేవుని అనుగ్రహము. దేవుని అనుగ్రహము అంటే మనకి ఎవరి అనుగ్రహం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుని అనుగ్రహం మాత్రం మన మీద ఉన్నారు. ఉదాహరణ మొన్న వచ్చింది మీకు తిత్లి తుఫాన్ తెలుసు. తిత్లి తుఫాన్ తర్వాత ఏమొచ్చింది? పేతాన్ తుఫాన్. రెండు తుఫాన్లో మనం రక్షింపబడ్డామండి, రక్షింపబడ్డాం. చుట్టుపక్కల చెట్లు ఇరిగిపోయి పంటలు మొత్తం నాశనైపోయి. ఇది ఎవరి అనుగ్రహం? దేవుని అనుగ్రహం. మనం అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంటే దేవుని అనుగ్రహం. మన అందరికి ఆరోగ్యం ఉంది అంటే దేవుని అనుగ్రహం. మన పంటలు పండుతుంది, మన ఉద్యోగం సక్రమంగా చేసుకుంటాం, మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే ఇది కూడా దేవుని అనుగ్రహం. మనకి ఎవరి అనుగ్రహం ఉన్నా ఉండకపోయినా పర్లేదు, కానీ దేవుని అనుగ్రహం మాత్రం ప్రతి మనిషికి కావాలి. ఎవరికి ఏమీ అవసరం లేదంటే దేవుని ఉగ్రత మాత్రం ఎవరికి రాకూడదు. దేవుని అనుగ్రహం మాత్రమే మనకు కావాలి, కానీ ఎవరి ఆగ్రహం మనకు రాకూడదంటే దేవుని యొక్క ఉగ్రత మాత్రం ఇప్పుడు కూడా మనకి రాదు. అనుగ్రహం వల్ల దేవుని అనుగ్రహం ఉండబట్టే లోతుని ఏం చేశాడంటే అగ్నిగంధకాలతో కాల్చేద్దాం అనుకున్నప్పటికీ దేవుని అనుగ్రహం ఆ కుటుంబం మీద ఉంది కాబట్టి కుటుంబాన్ని ఏం చేశాడంటే బయటికి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి రిఫరెన్స్ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందండి? మనల్ని మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడు? మనసు మార్చుకోమని ప్రేరేపిస్తాడు. ప్రపంచ ప్రజలకు ఈ విషయం తెలియదు, మనకు కూడా తెలియదు. ఆ ప్రేరణకు మనం ఏం చేసామంటే లొంగి దేవుడిలోకి వచ్చాం. ఫండ్ మీకు అర్థమవుతుందా? మనం దేవుడిలోకి రాకముందు మనల్ని ఎవరు ప్రేరేపించాలండి? చెవుల్లో చెప్పలే దేవుడు. అపవాది కూడా చెవుల్లో చెప్పదు. ప్రేరణ రావాలంటే ఖచ్చితంగా చెవుల ద్వారా వినాలి. ఎవరు? మనిషి ప్రేరేపిస్తే. అపవాది ప్రేరేపించిన, దేవుడు ప్రేరేపించిన హృదయంలో ఆలోచన అనేది పుట్టిస్తాడు. ఇప్పుడు మనకి ఎవరి ప్రేరణతో మనం దేవుళ్ళకి వచ్చామంటే దేవుని ప్రేరణ. చూడండి, దేవుని ప్రేరణ. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడండి? మనస్సు మార్చుకోమని ప్రేరేపిస్తున్నాడు ప్రతి మనిషిని. ఇప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడా అండి? భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏమని? మనసు మార్చుకో, మనసు మార్చుకో అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? మనసుని మార్చుకోవట్లేదు. మనసు మార్చుకున్న మనం మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ప్రేరణ దేవుని ప్రేరణ. పాయింట్ నెంబర్ 7లో దేవుడు ప్రేరేపిస్తాడా అంటే ప్రేరేపిస్తాడు. దీంట్లో 3 పాయింట్లన్నీ. మొదటి పాయింట్, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరణకు లొంగే మనం దేవుళ్ళకి వచ్చాము. పాయింట్ నెంబర్ 2, మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? బాప్తిస్మం తీసుకుంటాం, దేవుడి పనిలో ముందుకు కొనసాగుతాం. దేవుడి పనిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎవరెవరిని దేవుడు ప్రేరేపిస్తాడు? లోకంలో ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఓకే, ప్రేరణకు లొంగి దేవుడిలోకి వచ్చి దేవుడి పని చేస్తున్నాం మనం. రానివాడు అలాగే ఉన్నాడు, అన్ని వదిలేసేయండి. వచ్చిన మనం దేవుని పని చేస్తున్నప్పుడు కష్టాలు నష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడు? యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పారసీ దేశపు రాజైన కోరేషు ఏలుబడులు మొదటి సంవత్సరం మందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును జాగ్రత్తగా తన వాక్యమును నెరవేర్చుకొనుటకై యెహోవా పారసీ దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా. ఇతడు అన్యుడు. ఎవరు? రాజుగారు. అతడు తన రాజ్యమందు చాటింపు వేయించి వ్రాతపూర్వకము ఇట్లు ప్రకటించాను. పారసీ దేశపు రాజైన కోరోష్ ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమండలమును దేవుడైన యెహోవా
లోకమందున్న సకల జనులకు నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు యెహోవా మందిరం కట్టించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఇక్కడ సిద్ధంగా మనుషులు ఉన్నారు. ఒక అన్యుడైన రాజుని ఏం చేశాడంటే ప్రేరేపించాడు. చూడరు ఒకటో వచ్చిన మధ్యలో ఉండ చూడండి, మూడో లైన్లో తన వాక్యమును నెరవేర్చుకున్నట్టుగా యెహోవా పార్సీ దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. అంటే మనం దేవుడి పనిలో ఉన్నప్పుడు అన్నిటిని ప్రేరేపించి మనకేం చేపిస్తాడండి, సాయం అనేది దేవుడు చేయిస్తాడు. కింద ఉన్న వాళ్ళు ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారో చూడండి, ఐదో వచనం. ఇప్పుడు ప్రేరణ ఇచ్చి రాజ్యంలో చాటింపేశాడు. చాటింపేసిన తర్వాత ప్రజలు ఏం చేశారు చూడండి, ఐదో వచనంలో, అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనులు పెద్దలు, యాజకులు, లేవీలు ఎవరెవరి మనస్సు దేవుడు ప్రేరేపించెన్నో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. వాళ్ళనే దేవుడు ప్రేరేపించాడు, రాజుగారు చేస్తేనే శాసనం చెల్లిద్ది కాబట్టి రాజుగారిని కూడా ప్రేరేపించాడు. ఇప్పుడు ప్రేరణ ఎవరెవరికి ఇస్తాడండి దేవుడు? మొట్టమొదట ప్రపంచంలో అందరికీ దేవుడిని ప్రేరేపిస్తాడు. దేవుడిలోకి వచ్చి మనం దేవుడు పని చేస్తున్నప్పుడు మనకు సాయం చేయడానికి ఎవరిని ప్రేరేపిస్తాడు? అన్నింటిని ప్రేరేపిస్తాడు. సంఘంలో ఉన్న వాళ్ళని కూడా ప్రేరేపించడం అనేది జరిగిద్దండి. ఇప్పుడు మీకు తెలుసు 242,000 రూపాయలు పంపించాడు సుందరరావు గారికి. ఎంతండి? 242,000 రూపాయలు. మనం ఉన్న 10 మంది సంఘం నుంచి పంపిన డబ్బు అండి. ప్రతిదీ కూడా రసీదు సహా నా దగ్గర ఉంది. ప్రతి రసీదు వాళ్ళకి నేను పంపించడం అనేది జరిగింది. చిన్న పని పెద్ద పని అండి, చాలా పెద్ద పని. ఎవరు ప్రేరేపించారు ఇప్పుడు? ఎవరికి వారు మిమ్మల్ని ప్రేరేపించింది నేను కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, నన్ను ప్రేరేపించాడు. ప్రేరేపించడం వల్ల ఏం జరిగిందండి? దేవుని కార్యం జరగడం అనేది జరిగింది. ఉదాహరణకి మరి అన్నిలు మనకి ఎలా సాయం చేస్తారండి? 3 సంవత్సరాల క్రితం ఒక మనిషిని చెట్టు ఎక్కిస్తే కళ్ళ ముందు కళ్ళు తెరిసి మూసేళ్ళప్పుడు పెద్ద శబ్దంతో కింద పడిపోయాడు. కళ్ళ ముందు అందరు పరిగెత్తుకొస్తే కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు తెలుసు అపోస్తల కార్యాల్లో పౌలు గారు ప్రసంగం చేస్తుంటే 3వ అంతస్తు నుంచి ఒక అబ్బాయి పడిపోయాడు అంట, చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎవరు కిందకు వచ్చి అలా ముట్టి పైకి లేపాడు. అదే అద్భుతాన్ని నేను చూశానండి, అందరూ కూడా చూడడం అనేది జరిగింది. నేను దాని మీద ఆశలు వేసుకున్నా. సరే సార్ బాబు కూడా ఒకసారి అడిగాడు, మా అమ్మ కూడా అడిగింది, తాతకు చెప్తానయ్యా చెట్లు నరికేవాళ్ళు ఉన్నాడు. ఆ రోజు నుంచి దడగొట్టుకుని అట్లా వదిలేసాను నేను. మా ఫ్రెండ్ సుబ్బారావు అండి, బోయిన సుబ్బారావు అబ్బాయి. అన్నిడే క్రైస్తవుడా అంటే అన్నిడే. నేను స్కూల్లోనే ఉన్నాను, నేను స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం చెట్లు తీపిస్తాడు, మొక్కలు కవిస్తాడు. పొరపాటు ఏం జరిగిందంటే పోతే పోని 2 రేకులు. అది అన్నిల ద్వారా కూడా మనకి ఏం చేస్తాడంటే సాయం చేస్తాడు. మన ఫస్ట్లో మన స్థలానికి డౌన్గా ఉందని రోడ్డు కూడా తోలిచ్చింది కూడా అతనే. ఇలా అన్నిల నుంచి కూడా సాయం వస్తుంది, దేవుని సంఘస్థుల నుంచి కూడా మనకి స్థానం అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరు ఇస్తారంటే దీనికి ప్రేరణ దేవుడే ఇస్తాడు. ప్రేరణ సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుడే ప్రేరణ ఇస్తాడు, అన్నిల నుంచి కూడా మనకి ప్రేరణ అనేది దేవుడే ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని ప్రేరణిస్తాడు చెప్పండి? లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు? మారు మనసు పొందమని ప్రేరేపిస్తాడు. మనం మారు మనసు పొందిన మనం దేవుని పనిలో ఉంటే అన్నిల నుంచి మనకు సహాయం అందిస్తాడు, సంఘస్థుల నుంచి కూడా సహాయం అనేది అందిస్తాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని పని విషయంలో ఎవరి కాళ్ళు కూడా పట్టుకో. సుందరరావు గారు చెప్పేది అదే, మనకి ఎవరున్నారంటే దేవుడు అన్నాడు, దేవుడే చూసుకుంటాడని ధైర్యంతో ముందుకెళ్ళమని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తుదకు సహోదరులారా అంటే క్రైస్తవులు, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదరని ప్రభువు యందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఇక్కడి నుంచి చూడండి, దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
అట్లగును గాక అని అర్థం. ఇప్పుడు ఏం ప్రేరేపిస్తా అంటండి, మన హృదయములను ప్రేరేపించను గాక. ఎందుకు హృదయాన్ని ప్రేరేపించారు చూడండి, దేవుని అందరి ప్రేమ. మనకి ఎప్పుడు దేవుని మీద ప్రేమ ఉండాలని మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు. క్రీస్తు చూపిన ఓర్పు మనకు కలగాలి. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆ ఓర్పు మనకు కలగాలని ఎవరు ప్రేరేపిస్తాడంటే దేవుడు మన హృదయములను ప్రేరేపించును గాక. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపించకపోతే ఎప్పుడో దేవుణ్ణి వదిలేసేవాళ్ళం మనం ఈ మాటను బట్టి. అంతే కదండి, మనం ఒక పని చేస్తున్నాము అంటే ఇంటి దగ్గర భార్య చెప్పటం, లేదా పిల్లలు చెప్పటం, లేదంటే మనం ఇంకొకరు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, మనసులోకి ప్రేరణ అనేది వచ్చి పని అనేది చేస్తాం. అలాగే ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి, దేవుని అందరి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు ఎప్పుడు మనకు ఉండాలని మన హృదయాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ప్రేరేపించడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి, ఎవరి మనసులో వాళ్ళకి జరుగుతుంది. బయట ప్రపంచానికి ఎవరికి కూడా తెలియదు. దీన్ని ఏమంటారంటే మానసిక శాస్త్రం అంటారు. ఏమంటారండి, మానసిక శాస్త్రం. మన మనసులో జరిగే సంఘర్షణ అనమాట. ఎవరు నిన్ను ప్రేరేపిస్తారు, దుష్టుడు ప్రేరేపిస్తాడు, మన పక్కన ఉన్న పాపులు ప్రేరేపిస్తారు, మంచివాళ్ళు కూడా, మనుషులందరూ ప్రేరేపిస్తారు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు మూడు రకాలుగా ప్రేరేపిస్తాడు. ఒకటి, అందరిని ప్రేరేపించినట్టు మనల్ని కూడా మారు మనసు పొందమని ప్రేరేపిస్తాడు. మారు మనసు పొంది దేవుడిలోకి వచ్చిన వాడిని దేవుని పనికి అన్నిటి నుంచి సహాయం అందిస్తాడు, సంఘం నుంచి కూడా సహాయం అనేది అందిస్తే. ఇది కూడా ఎవరి ప్రేరణ అంటే దేవుడి ప్రేరణ. తర్వాత మూడోదండి, ఎప్పుడు కూడా దేవుని ప్రేమ, క్రీస్తు ఓర్పు అనేది మనకు కలిగి ఉండాలని ఎప్పుడు కూడా మన మనసులో ఏం చేస్తారంటే దేవుడు ప్రేరేపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి ప్రేరణలో ఉండాలి అంటే దేవుని ప్రేరణలో ఉంటే 100% గ్యారంటీగా పరలోకి వెళ్తాం. లేదు, అపవాది ప్రేరణలో ఉంటే మాత్రం 100% గ్యారంటీగా. నిన్న మీరు వీడియోలో చూసినట్లుగా ఇప్పటికప్పుడు మీ మనసులో పుట్టిన ఆలోచన అయితే అపవాది కానీ దేవుడు కానీ పుట్టించాలి. చెవుల ద్వారా వినే మాటలు అయితే అది మంచివాళ్ళైనా చెప్పచ్చు, పాపులైనా చెప్పచ్చు. విన్న తర్వాత నీ హృదయాన్ని తెచ్చుకుని ఏం చేయాలంటే రక్త పరీక్ష చేసినట్టుగా దాన్ని 100 సార్లు పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి. వెంటనే నిర్ణయం తీసేసుకున్నావు అనుకోండి తప్పు జరిగిపోయి, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకున్నట్టు కాకుండా ఒకవేళ పొరపాటున అలాంటి నిర్ణయం తీసేసుకున్నా క్షమించే దేవుడు మనకి ఉన్నాడు. మీరు మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే ఖచ్చితంగా మనల్ని క్షమించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను మీరు మనసులో ఉంచుకొని ఎప్పుడు కూడా దుష్టిని ప్రేరణకు లొంగొద్దు. ప్రేరణ ఎలా వస్తుంది అంటే వినడం ద్వారా, లేదా అపవాది దెయ్యం దేవుడు అయితే మాత్రం హృదయంలో ఆలోచన అనేది డైరెక్ట్గా వాళ్ళు పుట్టిస్తారు. ఇంకొక మాట చూసి ముగించుకుందాం. యాకోబు పత్రిక, అసలు ఈ పాఠానికి ఒక పాట రాయాలనిపించిందండి నాకు. పొద్దున్న పాటలు రాసుకుంటుంటే పాటలు రాయడం నాకు రాదు కాబట్టి ఆగిపోయాను. ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఈ లోకాన తెలుసుకోరా చిందిన ఆయన చరణం. అక్కడ వరకు రాశాను. యాకోబు పత్రిక 2:4 యాకోబు పత్రిక 2:4 మనస్తత్వ శాస్త్రం అండి. మర్చిపో పాఠం చెప్పా నెక్స్ట్ 2019 చెప్పే పాఠాల్లో చిన్న పాఠం చెప్పాను మీకు. దాన్ని దీనికి కలిపాను అనుకుంటాను. చూడండి, మీ అంటే అక్కడ ఎవరెక్కడ క్రైస్తవులు చూసుకోండి. యాకోబు పత్రిక అంటే క్రైస్తవులకు రాస్తుంది. మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు కుదురు. సురేశ్వరరావు గారి మీద నా మనసులో భేదం ఉందనుకోండి, నాకు వచ్చే ఆలోచన అంటే దుష్టాలోచనలు వస్తాయి. అవునా కదా, మంచి మంచి భేదం లేకుండా ఇద్దరం ఫ్రెండ్గా ఉన్నాం అనుకోండి, పొరపాటున ఆయనేమని చేసినా నేనేమని చేసినామనుకుంటా చదురుకుపోతాం. ఇదే మనస్తత్వ శాస్త్రం. మనసులో ఎప్పుడైతే ఆయన మీద నాకు భేదం వచ్చిందో వెంటనే మన ఆలోచనలు ఏమైపోతాయండి చూసుకోండి. మనస్సులో భేదం ఉంటే మీరు దురాలోచనతో, మనస్సులో భేదం లేకపోతే మంచి ఆలోచన. ఇది మాత్రం మీ అందరూ గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటే పాఠాన్ని ముగిస్తున్నాను. ఇక్కడ అర్థమైందండి, ప్రేరణ ఇది కంటికి కనిపించేది కాదు, ఎవరి మనసులో వాళ్ళు జరిగేది, ప్రతి జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నదే. ప్రేరణ వినడం ద్వారా వస్తుంది. అపవాది దెయ్యం అయితే మనసులో ఆలోచన పుట్టిస్తారు. స్వీకరించడం అంటే ప్రేరణ ఎలా స్వీకరించాలి, 100 సార్లు ఆలోచించండి. ప్రతి పని గురించి మనం 100 సార్లు ఆలోచిస్తాం, కానీ మనసులోకి వచ్చే ఆలోచన గురించి మాత్రం మనం 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం లేదు అనేది ఎవరో తెలుస్తుంది, దేవుడు. మన కళలో పొడుకుని మనం కలగంటున్నప్పుడు మనం ఏ కలగంటున్నామో కూడా దేవుడు పట్టుకుంటాడని ఒక పాఠంలో విన్నాం. ఆలోచన పట్టుకోడండి, ఈ ఆలోచన ఇతను 100 సార్లు ఆలోచించాడా ఆలోచించలేదా అనేది ఎవరు చూస్తారంటే
దేవుడు చేస్తాడు. మనుషులు ప్రేరేపిస్తాడు, దుష్టులు ప్రేరేపిస్తారు, మంచివాళ్ళు ప్రేరేపిస్తారు, అపవాది ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నాడు, మనం మారు మనసు పొందమని ప్రేరేపిస్తున్నాడు. మారు మనసు పొందిన మనల్ని దేవుని పనిలో ఉంటే అన్నిల నుంచి మనకు ప్రేరణ వచ్చి సాయం చేస్తాడు, సంఘం నుంచి కూడా సాయం అనేది చేస్తాడు. చివరిగా ఏం చెప్పాడండి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని దేవుడు దేవుని ప్రేమయందు క్రీస్తు ఓర్పునందు నిలకడగా ఉండడానికి ఎవరు ప్రేరేపిస్తారంటే దేవుడి ప్రేరణ మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. దేవుని ప్రేరణ ఉంది కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దేవుని ప్రేరణలో ఉంటే 100% గ్యారంటీకి పరలోకం వెళ్తాం, ప్రేరణ నుంచి తొలగిపోతే 100% గ్యారంటీకి నరకం వెళ్తాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క పిల్లలతో మనస్సు గురించి తెలియజేసిన తండ్రి, బాహ్య ప్రపంచానికి తెలియకుండా మా హృదయాల్లో ఎంత అలజడి సృష్టిస్తుందో అపవాది, దాని బారి నుంచి మా ఆలోచనల నుంచి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నీ పిల్లలకు సవివరంగా వివరించాను తండ్రి. అసలు ప్రేరణ అనేది ఎలా వస్తుంది, ప్రేరణ ఎలా స్వీకరించాలి, ఎవరెవరు ప్రేరేపిస్తున్నారు, దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు, అన్ని విషయాలు నీ పిల్లలకు సవివరంగా చెప్పాను తండ్రి. వారి యొక్క మనసులోకి వచ్చిన ప్రేరణ మంచితో కాదో పరీక్షించి మంచి నిర్ణయం తీసుకుని 100% గ్యారంటీగా పరలోకానికి వెళ్ళే నిర్ణయం తీసుకునే భాగ్యం ఎక్కడన్నా ప్రతిపట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న సర్వేశ్వర గారు వచ్చి రెండో పాఠాన్ని వివరిస్తారండి.